హలో నమస్తే, వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు బర్డ్ డిఐవై బర్డ్ హౌస్ చేస్తున్నానండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంది, బట్ లాస్ట్ వరకు చూడండి తప్పకుండా, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక డిఐవై కిట్ మనకి దొరుకుతుందండి. ఇది ఫెవిక్రియేట్, దీన్ని మా ఫ్రెండ్ నాకు సౌమ్య గిఫ్ట్ చేసింది. అందులో మనకి ఇలాగ మెటీరియల్స్, గ్లూ వస్తుంది, పెయింట్స్ ఇస్తారు, 2 పెయింట్ బ్రషెస్, ఒక థ్రెడ్ ఉంటుంది, అండ్ ఇదంతా ఇన్స్ట్రక్షన్ పేజ్ అన్నమాట. ఐస్ క్రీమ్ స్టిక్స్ అండ్ కార్డ్బోర్డ్స్ వస్తాయి. యాక్రిలిక్ వైట్ పెయింట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫస్ట్ వచ్చి మనం ఈ 4 వాల్స్ బర్డ్ హౌస్ స్టిక్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ సైడ్స్. అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఉంటుందండి. ఈ 4 తీసుకొని ఫస్ట్ సెట్ చేసుకొని మనం చూసుకుంటే ఐడియా వస్తుంది ఎలా స్టిక్ చేయాలి అని. సో నేను కింద ఇలా పెట్టుకొని సైడ్స్ పెట్టి టాప్, ఇది ఫ్రంట్ అన్నమాట. సో ఇలా పెట్టుకున్నాను. మనకి సైడ్స్ ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి కదండి, అవి ఎక్కడైతే అన్నీ అటాచ్ టచ్ అవుతున్నాయో చూసుకొని అక్కడ మనం ఫెవికాల్తో స్టిక్ చేసుకోవాలి. సో మొత్తానికి ఇది సెట్ అయింది. ఇప్పుడు మనం ఫెవికాల్ కూడా ఇందులోనే వస్తుంది. ఆ ఫెవికాల్తో ఈ బయటికి ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్లో 2 సైడ్స్ కూడా ఫస్ట్ 2 జాయిన్ చేసుకోవాలండి. ఇది కొంచెం సేపు హోల్డ్ చేయాలి, ఫెవికాల్ కాబట్టి వెంటనే స్టిక్ అవ్వదు. ఇది స్టిక్ చేయడం కొంచెం కష్టం అనిపించింది, మనకి హెల్ప్ కావాలి. ఇక్కడ నాకు సనైరా హెల్ప్ చేసింది. నాకు ఇంకా ఇది గ్లూ గన్తో అయితే ఈజీ ఏమో అనిపించింది, ఫెవికాల్తో కొంచెం టైం టేకింగ్ అనమాట. మనం ఇలా స్టిక్ చేసి కొంచెం సేపు హోల్డ్ చేయాలి. ఇవి డ్రై అయిన తర్వాత బేస్ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, 4 సైడ్స్ కూడా మనకి ఎక్కడైతే టచ్ అవుతున్నాయో 2 అక్కడ గ్లూ చేసుకొని పెట్టాలి. ఇప్పుడు రూఫ్కి 2 పార్ట్స్ అన్నమాట. ఇవి హోల్స్ ఇచ్చారండి మనం థ్రెడ్ జాయిన్ చేయడానికి. ఇప్పుడు ఈ రూఫ్ కూడా గ్లూ చేసి ఈ రెండింటిని మనం రెక్టాంగిల్ లాగా మనం ఆ రూఫ్ షేప్లో ఇలా కొంచెం సేపు పట్టుకొని ఉంచాలి అవి డ్రై అయ్యే వరకు. సో ఇది డ్రై అయిన తర్వాత దీన్ని ఈ హౌస్ టాప్లో సేమ్ మళ్ళీ కూడా చుట్టూ గ్లూ వేసుకొని ఇది స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చూసుకోవాలి కరెక్ట్గా షేప్ అది అటు ఇటు కరెక్ట్గా ఉందో లేదో. అయిపోయిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్లో అయితే ఈ ఫుల్ యాక్రిలిక్ పెయింట్ వేసి బర్డ్ హౌస్కి ఈ కలర్స్తో డిజైన్ చేసుకోవచ్చు అని ఉంది. నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. రూఫ్కి ఇక్కడ నేను పేపర్ నాప్కిన్స్ తీసుకొని అవి అతికిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ రూఫ్ మొత్తం కూడా మనం ఫెవికాల్ వేసుకోవాలి. తర్వాత ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని మొత్తం, ఇది కొంచెం స్లోగా అంటించాలండి, ఈ నాప్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది, సో అది చిరిగిపోతుంది అన్నమాట. ఇది కొంచెం టెక్స్చర్ ఇస్తుంది రూఫ్కి అని చెప్పి నేను ఇలాగ తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు డ్రై అయిపోయింది. వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇక్కడ ఇందులో ఇచ్చిన బ్రష్ సన్నగా ఉందండి, నేను ఫ్లాట్ బ్రష్ తీసుకొని రెడ్ కలర్లో వైట్ కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ రూఫ్కి కలరింగ్ చేశాను. అండ్ ఫ్రంట్ వచ్చి నేను ఇక్కడ 2 బర్డ్స్ డ్రా చేశాను, సింపుల్ డిజైన్. ఇప్పుడు తర్వాత మనం ఈ బర్డ్స్కిను ఆ చుట్టూ ఫ్రేమ్ లాగా ఉన్న దానికి మాత్రమే నేను వైట్ యాక్రిలిక్ పెయింట్ వేశాను, అండ్ మిగిలిన హౌస్ అంతా అలానే ఉంచేసాను. నాకు ఆ గ్రే కలర్ నచ్చింది అన్నమాట, సిమెంట్ లాగా అనిపించింది. అండ్ పైన క్రీపర్స్ లాగా జస్ట్ బ్లాక్తో లైన్స్ గీసి అండ్ గ్రీన్ కలర్తో లీవ్స్ ఫ్రీ హ్యాండ్తోనే నేను లీవ్స్ చేశానండి. సో ఇలాగ పైన అన్నీ కూడా మనం గ్రీన్తో లీవ్స్ వేసుకోవచ్చు. ఇంకా డిజైన్ మీ ఇష్టం, ఇంకా వేరే ఐడియాస్ వచ్చినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ చేసి నేను బ్రౌన్ షేడ్తో కింద ఈ స్టెమ్స్ అన్నీ పెయింట్ చేశాను. తర్వాత ఈ సెంటర్ హార్ట్కి రెడ్ ఇంకా అయిపోయిందండి ఇందులో ఇచ్చిన పెయింట్ రూఫ్తో. సో నేను స్కెచ్ పెన్తో హార్ట్ డ్రా చేశాను, కింద కూడా లీవ్స్ వేసుకోవాలి. ఇంకా ఫస్ట్ బ్లాక్తో అవుట్లైన్స్ ఇచ్చి నేను బర్డ్స్కి యెల్లో కలర్ వేశాను. వీడియోని చివరి వరకు చూడండి. నేను లాస్ట్లో ఒక యూనిక్ ఐడియా షేర్ చేశాను ఈ బర్డ్ హౌస్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఒక ఇయర్ బర్డ్ తీసుకొని పింక్ అండ్ వైట్, ఇందులో ఇచ్చిన పెయింట్స్లో పింక్ లేదండి, నా దగ్గర వేరే పెయింట్స్ ఉంటే అందులో నుంచి నేను పింక్ తీసుకొని పింక్ అండ్ వైట్తో జస్ట్ ఇయర్ బర్డ్స్తో అలా ఫ్లవర్స్ లుక్ వస్తుందని చెప్పి ఇలా చేశాను. సో ఇప్పుడు జస్ట్ ఇంకా లాస్ట్ డీటెయిల్స్ అన్నమాట బర్డ్స్కి.
అండ్ చుట్టూ ఆ ఫ్రేమ్ లాగా ఉంది కదా, దాన్ని కొంచెం ఫిల్ చేస్తున్నాను. నేను చాలా సింపుల్ డిజైనే సెలెక్ట్ చేశానండి. సో ఇలాగా మనకి ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ వచ్చి నేను జస్ట్ ఒక విండో డ్రా చేస్తున్నానండి. ఫస్ట్ బ్లాక్తో ఇలా డ్రా చేసుకొని ఇన్సైడ్ ఫోర్ కూడా నేను వైట్ పెయింట్ ఫిల్ చేశాను. అండ్ నెక్స్ట్ కింద వచ్చి సింపుల్గా గ్రీన్తో ఇలా స్ట్రోక్స్, అంటే గ్రాస్ లుక్ వస్తుంది అని చెప్పి ఇలా స్ట్రోక్స్ ఇచ్చానన్నమాట. అంతే, నాకు ఆ గ్రే షేడ్ వల్ల ఇది నాకు కొంచెం ఆ నేచురల్ లుక్ వచ్చింది. నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఏమీ పెయింట్ చేయలేదు. ఒకవేళ మీరు కావాలి అంటే డిఫరెంట్ కలర్స్ కూడా పెయింట్ చేసుకోవచ్చు, కానీ పెయింట్ చేసే ముందు వైట్ యాక్రిలిక్ బేస్ వేసి దాని మీద చేస్తే మీకు మంచి ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ విండో టూ సైడ్స్ కూడా నేను డ్రా చేశాను. ఇది బ్యాక్ సైడ్ నేను ఎక్కువ వర్క్ చేయలేదండి. సింపుల్గా ఇక్కడ ఒక ఫెన్సింగ్ లాగా నేను ఈ మార్కర్తో డ్రా చేసి, అండ్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా, నేను బ్రౌన్ కలర్ స్కెచ్ పెన్ తీసుకున్నాను. ఇక్కడ ఈ పైన కూడా నేను బ్లాక్ పెన్తోనే డ్రా చేశాను. బ్రౌన్ కలర్ స్కెచ్ పెన్తో ఇది జస్ట్ ఇలా ఫినిష్ చేశాను అనమాట, అంటే వుడ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి. అండ్ కింద సేమ్ అవే స్ట్రోక్స్తో గ్రాస్ వేసాను, కాకపోతే ఇక్కడ చిన్న చిన్నగా వేసాను. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ లీవ్స్ వచ్చి సనైరా డ్రా చేసిందండి. తను ఇది సండే చేశాను అనమాట, నేను తను చేస్తానన్నాను చెప్పి సరే అని బ్యాక్ సైడ్ తనకి ఇచ్చాను. సో తను ఇలా లీవ్స్ డ్రా చేసి సేమ్ పింక్ అండ్ వైట్తో ఇయర్ బడ్తో తను ఆ ఫ్లవర్స్ ఎఫెక్ట్ తను చేసింది బ్యాక్ సైడ్. సో ఇలా మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ కిట్ బాగుంది, మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా లేదంటే మన పిల్లలకు కూడా మంచి యాక్టివిటీ, లేదా మీరైనా కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ అయితే ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సైజ్ కూడా బాగుందండి క్వాలిటీ. కాకపోతే మీరు గ్లూ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, గ్లూ స్టిక్తో అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడంతా అయిపోయాక ఇక్కడ మనకి హోల్స్ ఇచ్చారు కదా, ఇందులో ఇచ్చిన థ్రెడ్డే నేను టూగా కట్ చేసి ఫ్రంట్ టూ సైడ్స్ కూడా ఇలా కింద నుంచి తీసుకున్నాను. అలాగే బ్యాక్ కూడా అటు ఇటు కింద నుంచి ఇలా కింద నుంచి కడితే కొంచెం సపోర్ట్ ఉంటుందండి మనం హ్యాంగ్ చేసినప్పుడు. ఓన్లీ రూఫ్కి కడితే హ్యాంగ్ చేశాక అంత స్ట్రాంగ్గా ఉండదు అనిపించింది, అందుకే నేను ఇలా కింద నుంచి తీసుకున్నాను థ్రెడ్ సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్ నేను జాయిన్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా నేను ఈ వీడియోలో ఇంకా కొంచెం ఒక ఎక్స్ట్రా యాడ్ చేశాను లాస్ట్లో, దానివల్ల వీడియో ఇంకా మంచి లుక్ వచ్చింది బర్డ్ హౌస్కి. సో చూసి వీడియో చివరి వరకు ఆ ఐడియా మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ థ్రెడ్ కొంచెం చిన్నది అనిపించింది, మీరు కావాలంటే జూట్ పురుకోస్ ఉంటుంది కదా అది మీరు ట్రై చేసుకోవచ్చు. దీనికే నేను బ్యాంగిల్ ట్రై చేశాను అనమాట. బ్యాంగిల్ అయితే మనకి ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను చెప్పాను కదా. దీనికి ఇంకొక సమ్ యూనిక్ లుక్ రావడానికి నేను ఇక్కడ ఫస్ట్ A4 కలర్ షీట్స్ ఒక 5 or 6 తీసుకోవాలండి. వాటిని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి అన్నీ కలిపి నేను సింపుల్గా బర్డ్ డ్రా చేశాను ఈ బ్లాక్ మార్కర్తోనే. ఇలాగా అన్నీ కలిపి ఫోల్డ్ చేసుకుంటే మనం ఇవన్నీ ఒకేసారి కట్ చేసేయచ్చు అన్నమాట. ఇది ఎందుకు హాఫ్ ఫోల్డ్ చేశానంటే మనకి ఒక్కొక్క కలర్లో 2 బర్డ్స్ కావాలి, సో అందుకే అలా హాఫ్ ఫోల్డ్ చేశాను. ఇలా కట్ చేసుకుంటే మనకి ఒక్కొక్క కలర్ 2 బర్డ్స్ వస్తాయి. ఇప్పుడు నేను వీటి మీద చాలా సింపుల్గా జస్ట్ ఇలా ఫెదర్ యాడ్ చేశాను, అంతే, అవుట్లైన్, ఐ, ఫెదర్. సో ఈ సింపుల్ టెక్నిక్తో మనకి క్యూట్ బర్డ్స్ రెడీ అయిపోతాయండి. ఆ కలర్స్ వల్ల అండ్ అవుట్లైన్స్ వల్ల మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని ఈ బర్డ్స్ అన్నీ ఈ థ్రెడ్కి మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ ఒకటి, మధ్యలో థ్రెడ్ వస్తుంది, మళ్ళీ దాని మీద ఒకటి, అందుకే 2 కట్ చేసుకుంటాము. ఇలాగా అన్ని బర్డ్స్ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలాగా స్టిక్ చేసుకోవాలి, సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ. అండ్ ఇది పేపర్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి నేను కింద కొంచెం బరువు ఉంటుందని చెప్పి నా దగ్గర ఈ లావ్ బ్యాంగిల్ ఉంటే అది టై చేశాను. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. దీన్ని నేను ఒక ఐస్ క్రీమ్ స్టిక్కి పెట్టి స్టిక్ చేశాను, కానీ ఈ థ్రెడ్ని మీరు డైరెక్ట్గా
మాస్కింగ్ టేప్తో కూడా స్టిక్ చేసేయచ్చు అండి. నాకు ఆ ఐడియా తర్వాత వచ్చింది. జస్ట్ మీరు అక్కడ థ్రెడ్ మాస్కింగ్ టేప్కి థ్రెడ్ టై చేసి ఆ మాస్కింగ్ టేప్ని స్టిక్ చేయొచ్చు. సో ఈ బర్డ్స్ యాడ్ చేయడం వల్ల ఇది చాలా మంచి యూనిక్ లుక్ వచ్చింది. మా పిల్లలకు కూడా ఇది బాగా నచ్చింది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ నాకు నచ్చిందండి. నేను ఏమి పెయింట్ చేయకుండా అలా ఉంచడం వల్ల అది సిమెంట్ కలర్ షేడ్ లాగా న్యాచురల్గా ఉంది ఆ లుక్. సో మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా కమెంట్ చేయడం మర్చిపోద్దండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే, ఎలాంటి వీడియోస్ మీరు చూద్దాం అనుకుంటున్నారు మన ఛానల్లో, తప్పకుండా నాకు కమెంట్ చేయండి. అవి నాకు నెక్స్ట్ వీడియోకి హెల్ప్ అవుతాయి. నేను చేయగలిగితే తప్పకుండా మీ సజెషన్స్ తీసుకుంటాను. సో ఈ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ బర్డ్ హౌస్ ఎలా అనిపించింది, అండ్ ఈ బర్డ్స్ హ్యాంగింగ్ ఐడియా మీకు ఎలా అనిపించింది, తప్పకుండా కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ కళాకార్ డిఐవై క్లబ్. నా ఛానల్లో ఇంకా మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.